మోదీ మోదీ అని మోదీ చేసిన మ్యాజిక్ ప్రజల్లో తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మీరే చెప్తున్నారు కదా మ్యాజిక్ అని ఈ మ్యాజిక్ ని ని జనాలు ఎన్ని రోజులు నమ్ముతారు అసలు మోదీ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంటి పుల్వామా దాడి జరగ అలో చేసిన ఆ రోజు గవర్నమెంట్ ఎవరు మన మన దేశ మన దేశ సైనికులు నలభై మందిని పొట్టబెట్టుకున్న ఈ ఈ దేశం యొక్క ఇంటెలిజెన్స్ ఏమైపోయింది ఇది గవర్నమెంట్ తప్పడమే కదా గవర్నమెంట్ తప్పిదాన్ని పక్క దేశాల మీదకేసి దేశంలో నేను చౌకీదార్ నేను కాపలాదారు అని అనుకుంటూ ఏదో ఒక చిన్న మ్యాజిక్ చేసుకుంటూ ఈ ఈ దేశానికి నేను తప్పితే కాపాడేవాళ్ళు లేరని తన తప్పుని కప్పుపుచ్చుకుంటూ ఆ రోజే నైతికంగా ఓడిన మోదీ ప్రజలు మరోసారి మోసపోయేసేసి తను గెలిపించేశారు కానీ తర్వాత తర్వాత ఉండే కొన్ని ఇంకా అర్థమవుతూ వచ్చింది ఏంటంటే ఇతను మ్యాజిక్లు బిగ్ బాస్ టాస్క్లు తప్ప ఏమాత్రం పరిపాలన కానీ దేశాభివృద్ధిని కానీ ఏమీ లేదు అని చెప్పేసేసి ప్రజలకు ఒక ఒక రకమైన వచ్చేసారు అవగాహన వచ్చేసేసారు ఇదే సమయంలో దేశంలో చూసుకున్నట్టయితే జీడిపి మనం బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఉన్నాం నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి ఇంక ఏమీ లేవు ఎక్కడ పోయినా వాళ్ళ ప్రచారాలు ప్రచార ఆర్భాటాలు వాళ్ళ ఒక మీడియాను రెడీ చేసుకోవటం వీళ్ళు వస్తున్నారు ఆహో ఓహో వస్తున్నారు అని చెప్పేసి ఒక హీరో సినిమాల్లో హీరో ఎలివేషన్ లాంటివి తప్పితే ప్రజలకు ఉపయోగపడే కానీ ప్రజల జీవనాధారాలని మెరుగుపరిచే కానీ ఎలాంటివి లేవు లేనప్పుడు ప్రజలు ఇసుకెత్తిపోయి ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లారు ఈ దేశాన్ని దేశ ప్రజలని ఓటర్లంతా ఇంకా లేదు నా నాదే నాయకత్వం నేనే నాయకుల్ని నేనే ఇదే అని చెప్పేసి లేకపోతే నా లెక్కలో ఏంటంటే బీజేపీ నూట యాభై దాటకూడదు అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంచెం ఊతమిస్తూ కొన్ని పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ మోదీ వస్తే ఏంది మన పరిస్థితి అని చెప్పేసి ఎటు దారితో వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎన్డీఏకి వెళ్ళిపోయి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము ఒకటే కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న పార్టీగా ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు కానీ ఈ ఈ ఈ దేశంలో ఉన్న చాలా పార్టీలకు కానీ ఏంటంటే నిజమైన ప్రజాస్వామ్యం కాంగ్రెస్తోనే ఉంది నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడున్న యూపీఏలోనే ఉంది మళ్ళీ నిజమైన ప్రజాస్వామ్యం ఉంటే ఇప్పుడు ఇండియాలోనే ఉంటుంది అని అందరూ ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి ఇంకొక అడుగు ముందుకేస్తూ మన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అందరికీ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి మేము ఒక పిలుపునిస్తున్నాం నార్త్ ఇండియాలో అయోధ్య రామాలయం కట్టినప్పుడు నార్త్ ఇండియా మొత్తం మోడీ వైపు చూసింది అసలు ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉందా అదేనండి చెప్తుంది వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ప్రభావం చూపిస్తామని తప్పితే పరిపాలన చూపించటానికి ఏ రోజు ముందుకు రాలేదు అసలు అయోధ్య రామాలయం కానీ ప్రజల జీవన మనుగడకు కానీ సంబంధం ఏంటి ఆల్రెడీ హిందువులమే అని చెప్పుకుంటున్నారు హిందువులుగా ఈ హిందువులు మాత్రమే చేసి హిందువులకు పార్టీ ఉండాలనుకున్న వాళ్ళు బీజేపీకి వేసేస్తూ ఉన్నారు మళ్ళీ కొత్తగా తెచ్చి రాముడు అని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఇలా కొన్ని విచ్ఛిన్నంగా దిశగా వెళ్ళిపోయారు ఏదైతే లాస్ట్ ఎలక్షన్లో చౌకీదారు అని చెప్పేసి ఏదైతే ఒకటి పట్టుకున్నారో ఈసారి అలాంటిది పట్టుకున్నారు అప్పుడు త్రుటిలో ప్రజలు నమ్మాలా వద్దో అంటూ చివరికి నమ్మేసిన ప్రజలు ఈసారి చాలా వరకు జాగ్రత్త ఇలాంటి వాటికి మనం ఏమాత్రం తల ఉంచకూడదు దేశ ప్రయోజనాలకే ఓటేయాలి అని వీలైనంత వరకు జాగ్రత్త పడ్డారు అనేది ఈ ఫలితాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఒకవేళ ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తే మోడీ ఏ ప్రధానమంత్రిగా ఉంటాడు అనుకుంటున్నారు మీరు అసలు ప్రధానమంత్రి ఎవరనే ముందే అసలు ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు అవకాశం ఏర్పాటు చేస్తేనే కదా ఎవరు ప్రధాని అంటాకి ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు బీజేపీ బీజేపీకి రాలేదు నెంబరు ఇంక ఏ ఏ మిత్రపక్షాలు వాళ్ళతో ఉంటాక రెడీగా లేరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్ళి మద్దతు తెలిపిన తప్ప ఎలాంటి పరిస్థితుల్లోనూ అది ఉత్పన్నం కాదని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను ఒకవేళ మోదీ కనుక మూడోసారి ప్రధానమంత్రి అయితే మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు ఒకవేళ పొరపాటున అవకాశం అయితే ఇప్పుడు దాకా కొంతమంది అడుగుతుంటున్నారు ఇంక నుంచి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కువ మంది అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది వీళ్ళకి అసలు పరిపాలన మీద కానీ లేకపోతే ప్రజల మీద కానీ ఎలాంటి నిబద్ధత లేదు వీళ్ళకు వాళ్ళ సెల్ఫ్గా వచ్చి మాటలు చెప్పటం మాటల గారడీలు మన మన సైడ్ దొర వస్తారు ఏదేదో చెప్తారు ఏదేదో వెళ్తారు అలాంటివి తప్పితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోదీ గారు ఏ హామీ నిలబెట్టుకున్నారు దేశాన్ని ఎక్కడ ప్రగతిలోకి తీసుకెళ్ళారు ఆ రోజు ఏమన్నా డాలర్ కార్డ్ నుంచి మొదలుపెట్టి మేక్ ఇన్ ఇండియా అన్నారు ఇక్కడ ఎన్నో ఉత్పత్తులు చేస్తానన్నారు చాలామంది ఆశపడ్డారు మనము చైనా లాగా ఉత్పత్తులు చేసి మనమే ఎగుమతులు చేస్తూ ఉంటాం ఎగుమతులు చేసినట్టయితే ఇలా డాలర్ విలువ ఎట్లా ఉండేది చాలా బాగుండేది పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అన్నారు డీజిల్ రేట్లు తగ్గిస్తా అన్నారు గ్యాస్ రేట్లు తగ్గిస్తానన్నారు నల్లధనం చాలా కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నారని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు ఎలక్షన్లో వాటన్నిటి నుంచి స్విస్ బ్యాంక్ నుంచి తెచ్చేసేసి మీకు అకౌంట్లో ఒక్కొక్కటి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తూ ఉన్నారు ఇలాంటి అన్ని అబద్ధాలతో పాటు అబద్ధాలు చె చెప్పుకుంటూ రోజుకు ఒక ఐదు జతలు బట్టలు మార్చుకుంటూ ఏదేదో విహంగ వీక్షణలు ఏదేదో ఆర్భాటాలు వీటి మధ్యలో తప్పితే ఏ రోజు కూడా లేరు ఇలా చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారు ఇంక మూడోసారి గెలిస్తే ఇంకా ఇంతకంటే దారుణంగా చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు అని ప్రజలు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చారు అలాంటి వాళ్ళు నేను అనుకుంటున్నాను ఆ పార్టీ కూడా ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రధాని కావాలని వాళ్ళ పార్టీ భవిష్యత్ దృష్టి కూడా ఇలాంటి వాళ్ళు కావాలని అనుకుంటారని నేను అనుకోవట్లేదు సరే ఒకవేళ ఇండియా కూటమే అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరై ఉంటారు ఈ పదేళ్ల పాటు ఎన్డీఏ బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సొంతగానే ఈ పదేళ్ల పాటు సొంత నెంబర్తోనే పరిపాలించారు వాళ్ళతో పాటు కొంతమంది భాగస్వామ్యంగా ఉన్నారు కొంతమంది వ్యతిరేకించారు బయటికి వెళ్ళారు లోపలికి వచ్చారు అంతా చేశారు ఇంత ఒంటెద్ది పోకల్ని ఇంత ఇది చూసిన తర్వాత అందరికి అర్థమైంది ఈరోజు మేము ఎవరిని ఆకర్షించలేదు ఇండియా కూటమిగా మేము ఏ పార్టీని ఆకర్షించలేదు ఎవరిని మా దగ్గర లేదు ఎవరిని మా నుంచి దూరం వెళ్ళపోమని చెప్పలేదు అన్ని పార్టీలు అర్థం చేసుకొని ఈరోజు ఇండియా కూటమిని వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నారు దానికి ప్రధాన కారణం ఏంటి నిజమైన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమిలోనే ఉంది అని పార్టీలని నమ్ నమ్మినాయి కాబట్టి మరి ప్రజాస్వామ్యం అంటే మాకు మేమే ముందుగానే పలానా వాళ్ళు ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకుంటామా అందరికి ఆమోగ్యమైన నిర్ణయాన్ని అధిష్టానంలో ఉన్న మిత్రపక్షాలన్నీ కలిసి తీసుకుంటారు మీరు పేరు చెప్పకుండా తప్పించుకున్నట్లు అనిపిస్తుంది నాకు భయపడుతున్నారా పేరు చెప్పడానికి ఈ పేర్లతోనే కదా ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడింది మోదీ 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 అని పేర్లు చివరికి పేరే ఉంది తప్పితే దేశం ఎక్కడుంది దేశం ఎక్కడో అట్టడుగు పడిపోయింది ఈ ఒంటెద్ద పోకట్లే వద్దనే ఈ దేశ ప్రజలు కానీ ఈ దేశంలో ఉన్న అనేక పార్టీలు కానీ కోరుకుంటుంది నేను అదే ప్రత్యేకంగా మీకు చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి చేసిన నియంతృత్వ పోకట్లని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఇండియా కూటమిలో ప్రజాస్వామ్యం ద్వారా క్యాండిడేట్ని ఎన్నిక కాబడతారు అది ప్రజలందరికీ ఇష్టమైన వ్యక్తే ప్రధానమంత్రిగా ఉంటారు